కొండపల్లి ఇల్లమ్మ గుండమ్మ చెరువు కట్ట వద్ద నూతనంగా నిర్మించిన శ్రీ కట్ట మైసమ్మ తల్లి దేవాలయంలో అత్యంత వైభవంగా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవాలు. 100 రోజులలోపే బ్రహ్మాండమైన శ్రీ కట్ట మైసమ్మ తల్లి గుడి నిర్మాణం పూర్తి చేయడంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి అభినందనలు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. సిటీ న్యూస్ కథనానికి పెద్దపల్లి మున్సిపల్ అధికారుల స్పందన. పెద్దపల్లి పట్టణంలోని చీకురై క్రాస్ రోడ్ నుండి రంగంపల్లి వరకు జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించిన అధికారులు ఇరువైపులా సమానంగా రోడ్డు వెడల్పు చేస్తామని హామీ. పన్ను బకాయిలో 90% వడ్డీ మాఫీకి 3 రోజులే గడువు. పెద్దపల్లి పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ సూచన. పెద్దపల్లి జిల్లాలో ప్రశాంతంగా 10వ తరగతి పరీక్షలు. జీవశాస్త్రం పరీక్ష రాసిన 7716 మంది విద్యార్థులు. వేసవికాలంలో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా సంభవించే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు తెలియజేసిన పెద్దపల్లి ఫైర్ ఆఫీసర్ దేవనంది శ్రీనివాస్. గౌరెడ్డిపేట రైల్వే గేట్ వద్ద గేటు వేసినప్పుడల్లా 45 నిమిషముల పాటు నిరీక్షిస్తున్న వాహనదారులు ప్రయాణికులు రైల్వే గేట్ వద్ద అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాలని రైల్వే అధికారులకు విజ్ఞప్తి చేసిన గ్రామస్తులు.